డ్రైవర్ కొత్త హార్న్ మార్చి టెస్ట్ చేశాడు. కుక్కారు నిన్నాను, పిల్లారు నిన్నాను, నక్కారు నిన్నాను, ఈ తుపాకారులు అయితే అర్జెంట్ కారులు మార్చుమను. అసలు ఐగ్రూపురం టెన్షన్. అవునా ఐశ్వర్య, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఐశ్వర్య తీసుకొని బ్యాగ్. అబ్బో నువ్వైతే దగ్గడానికి అన్ని మెట్లుంటే కిటికీలు తీసిన నేన తిరిగిన నాకు ఎంత టెన్షన్. సార్, ఐశ్వర్యరాయ్ ని ప్రకాష్ రాజు సుధాకర్ రేప్ చేస్తున్నారు. అప్పుడు ఐశ్వర్యరాయ్ ప్లీజ్ నన్ను కాపాడండి, నేనేం చేయదు. నేను అసలే మాట్లాడకండి, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? నిన్నేదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తారు? అదే అర్థం కాక ఇక్కడ నాకు వచ్చి అయిపోయాను. చెప్పు ఏం చేయాలి. తొందరగా రేప్ చేయండి. ఎల్లుండో అవులెల్లుండో నేనే చేసే, అసలే ఆపుకోలేకుండా ఉన్నాను. అక్కడ ఐశ్వర్య అరుపులు, పైన ఎగిరే ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందికి దూకాను. బస్సుకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను, నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంకనెక్కించుకున్నా? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నాన్న చూడకుండా నువ్వెప్పుడు బస్ దిగిపోను? మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసొస్తున్నాను. ఇక్కడ 16th century కి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th century కి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు, మనకి బాగానే కిడుతుంది. గురుగారు మీ పర్సనాలిటీ పర్సనాలిటీ అండి. మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చాపలు పడక నాన్సత్తు ఉంటే నీ జోక్ లేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. ఈడైతే వాళ్ళ అనేది గెలా లేదా వచ్చి కూకున్నాడు, దేంతో పడతాడా? చాపలు ఎగిరేళ్తున్నాయంటే నీ కాడికాడు చాపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి ముసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటానండి, అవండి పోతాయి, జావ్ అనండి వస్తాయి. ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరు? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకెలా తెలుస్తుంది తొండా భయ్యా.